ఇక నెక్స్ట్ మడకసిర నియోజకవర్గం వెళదాం. ఈసారి టీడీపీ నుంచి వైసీపీ నుంచి కొత్త అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్ అభ్యర్థిగా ప్రకటించారు. వైసీపీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పే స్వామిని కాదని ఉపాధి హామీ కూలి లక్కప్పను బరిలోకి దించింది. లక్కప్ప కేవలం స్థానికంగా కాస్త మంచి పేరు, ఒక పాజిటివ్ టాక్ ఉన్న వ్యక్తి, కొత్త అభ్యర్థి, కొంత ఉపాధి కూలీకి సంబంధించినటువంటి లక్కప్పను బరిలోకి దించింది. ఇక్కడ కూడా చాలా నెక్స్ట్